ఆల్రెడీ ప్రచారంలో ఉన్నప్పుడే చెప్పిన తెలంగాణ వ్యాప్తం మొత్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రపంచంలో విజయం సాధిస్తుందని చెప్పేసి ఇదే చప్పుడు టీవీకి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ప్రచారంలో ఉన్నప్పుడు యావత్ తెలంగాణ మొత్తంలో కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎక్కడెక్కడైతే నిలిచినారో అక్కడ విజయ కేంద్రం ఎగ్గిరించడం ఖాయమని చెప్పాను. అదేవిధంగా తూర్పు నియోజకవర్గానికి వచ్చినప్పుడు తూర్పు నియోజకవర్గ అభ్యర్థి అయిన నల్లప్రేని నరేంద్ర అన్న గురించి అడిగినప్పుడు 150% గెలుస్తున్నాడు, మెజారిటీలో గెలుస్తున్నాడు, ఆ పాత షాడోలు ఏవైతే ఉన్నాయో ఖమ్మంకి వచ్చిన అభ్యర్థి ఖచ్చితంగా ఖమ్మం పోవాల్సి ఉంటుంది, ఖమ్మంకు పంపించే విధంగా తూర్పు ప్రజలు తీర్పు చెప్తారని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అదే ఈరోజు కనబడుతున్నది. అతని వెనకాల ఉన్న షాడోలు కూడా ఏవి పనిచేయని చెప్పినా ఆ షాడో పాపం ఆయన దగ్గర కూడా ఓట్లు గలంతైపోయి 35,000, 40,000, 50,000 పిల్లలతోటి ఓడిపోయిందట. ప్రజాస్వామికంగా ఉండాలి. ఈరోజు ప్రజాస్వామ్యం గెలిచింది. ఎన్ని కోట్లు ఎన్ని డబ్బులు తీసుకొచ్చినా కూడా లోకల్ క్యాండిడేట్, లోకల్ పక్క లోకల్ క్యాండిడేట్ గెలిపించుకుంటాము, గెలిపించుకున్నాము. రేపు పొద్దుగాల కూడా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ అభ్యర్థుల ఘన స్వాగతం మీరు అందరూ కూడా చూస్తారు.